वेलकम टू टीआर 9 टीवी नेनु वेणु मुंदुगा हेडलाइन्स महिला दिनोत्सवंलो पाल्गोन्न माजी मेयर घनंगा महिला दिनोत्सव वेडुकलु मल्लन्न स्वामी जातरलो पाल्गोन्न प्रजा प्रतिनिधुलु टीआरएस पालनतो एलांटि उपयोगं लेदन्न कांग्रेस नायकुलु चेगुंटलो महिला दिनोत्सव वेडुकलु महिला दिनोत्सव महिला जीवितालो मरिंत वेलुगु निंपालना माजी मेयर बंडा कार्तिका रेड्डी महिला दिनोत्सव महिला जीवितालो मरिंत वेलुगु निंपालना माजी मेयर बंडा कार्तिका चंद्रा रेड्डी अन्नारु। हैदराबाद लालापेटलो बीजेपी महिला मोर्चा आध्वर्यंलो एर्पाटु चेसिन अंतर्जातीय महिला दिनोत्सव कार्यक्रमंलो दिव्यांगुलकु प्रैज मनी अंदजेसि रकरकाल आटलु आडि गेलुपोंदिन महिलालकु बहुमतुलु अंदजेशारु। महिला दिनोत्सवं ओक रोजु काकुंडा प्रति रोजु महिलालकु गौरवं इव्वालनि ई संदर्भंगा అన్నారు। ఈ కార్యక్రమంలో సత్యవతి అనిత అనూష జయమ్మ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో మహిళా దినోత్సవం జరుగుతుంది మరి దీనికి ప్రతి ఒక్క మహిళ కూడా జరుపుకోవాల్సిన రోజు 365 రోజులు కూడా మహిళా దినోత్సవంగానే భావించాలి। ఒక మార్చి 8వ కాకుండా 365 రోజులు కూడా మహిళకి గుర్తింపుగా సమాజం మరి ఈ సమాజంలో ప్రతి ఒక్క మహిళ కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది। అన్ని విధాలుగా మల్టీ టాస్కర్ పనిచేస్తుంది। మరి ఈ రోజు ఇక్కడ భారీ ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొని దీంట్లో ఆటపాటలు ఆడి ప్రైజ్లు గెలుచుకోవాలి। వారు చిన్నపిల్లల్లాగా అయిపోయి వారి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఆడటం జరిగింది। మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా జరుపుకోవడం అంటే ఎన్నో హక్కులు మరి మహిళలుగా ఈక్వాలిటీ అనేది భావించి సొసైటీలో మనం ఎక్కడ కూడా తీసుకోకుండా చిన్న పని నుంచి రాకెట్ వరకు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేయడం జరిగింది। మరి ఈ రోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందంజ వేస్తున్నారు। మరి ప్రతి ఒక్క మహిళ కూడా తన పిల్లల్ని కూడా తీర్చిదిద్ది తనకు ఒక వ్యక్తిత్వం ఉంది తన పిల్లల్ని కూడా ఆ భవిష్యత్తు అంటే భారతదేశాన్ని డెవలప్‌మెంట్ కోసం కూడా సహకరించే విధంగా పని చేయాలని కోరుకుంటున్నాను। మరి ఈ రోజు ఆడపిల్లల ఒక్కలాగా పిల్లల ఒక్కలాగా పెంపకం కాకుండా ఈక్వల్గా మన పిల్లలు ఆడపిల్లలు కూడా ఈక్వల్గా పెంచి వారిని సొసైటీలో ఎటువంటి అంటే అక్రమాలకి అడ్డు కార్యక్రమాలు చేయకుండా మగ పిల్లల్ని కూడా అందే శ్రద్ధతోని ఏ విధంగా అయితే ఆడపిల్లలకి అన్ని రకాలుగా బోధించడం జరుగుతుందో అదేవిధంగా మగ పిల్లలకు కూడా బోధించినట్లయితే తప్పకుండా ఈరోజు రేపు రాబోయే రోజుల్లో సొసైటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నాయి। భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు యువన్ ఇస్తున్న థీమ్ ప్రకారము ఏదైతే కోవిడ్ నుంచి సరిసమానంగా పనిచేయడం జరిగిందో మహిళలు కూడా మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో 365 రోజులు కాకుండా ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవంగా జరుపుకోవాలి। మహిళ ఎప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటామో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిన రోజే ఉమెన్ ఎంపవర్మెంట్। తుంగతుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా తుంగతుర్తి సివిల్ జడ్జ్ నిధిరాజన్ మాట్లాడుతూ మహిళలు చదువుతో పాటు రాజ్యాంగ హక్కులను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు। ప్రతి మహిళ తమ పిల్లల చదువులో రాణించుటకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు। చదువుతో పాటు మనకు కల్పించిన రాజ్యాంగ హక్కులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నప్పుడే మనతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు। మహిళలు తమ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సివిల్ కోర్టు న్యాయవాది అన్నపర్తి జ్ఞానసుందర్ రాజారామ్ నాయక్ తతీష్ తదితరులు
Do you really think we need to celebrate a separate day like this? Is it? Yes, ma'am. Every day should be celebrated as a woman's day. Yes or no? Yes, ma'am. Do you think only one day is enough in the entire 365 days? No, ma'am. Every day should be celebrated as women's day, right? See, when you talk about feminism, okay, as your vice principal ma'am correctly addressed, we men and women are interdependent, right? We are nothing without the men, and men is nothing without the women. So that mutual respect should always be there. Why is that we celebrating a separate day as Women's Day is just to recognize our rights towards the society has given us, right? మీ అందరికీ తెలిసి ఉంటుంది చాలా వీ హ్యావ్ లాట్ ఆఫ్ లాస్ మనకి చాలా చట్టాలు ఉన్నాయి విచ్ ప్రొటెక్ట్స్ ద చిల్డ్రన్ ద ఉమెన్ ద ఏజ్ ఓల్డ్ పీపుల్ సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ లాస్ ఓకే ఐ వుడ్ లైక్ టు అడ్రస్ వన్ ఇష్యూ దట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ మీ ఏజ్ గ్రూప్ లో పిల్లలతో ఐ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ ఇష్యూ యూ షుడ్ ఆల్వేస్ నో హూ ఇస్ లుకింగ్ అట్ యూ ఇన్ అ ప్రాపర్ వే హూ ఇస్ టచింగ్ యూ ఇన్ అ ప్రాపర్ వే అది మనకి తెలిసి ఉండాలి ఓకేనా మీ స్కూల్లో నేర్పిస్తుంటారు కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తున్నారా ఎస్ సో నెవర్ టేక్ ఎనీథింగ్ బ్యాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ మీతో ఎవరైనా మీతో అన్యాయం చేస్తే లేదా ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ బిహేవింగ్ రాంగ్ విత్ యూ బీ వోకల్ ఇన్ఫ్ ఫర్ దట్ కమ్అట్ కొంచెం యూనో బెటర్ వర్క్స్ కి వెళ్ళేవారు కొంచెం బెటర్ యూనో షాప్స్ లో కానీ వేరెక్కడైనా కానీ సెల్ఫ్ గా బిజినెస్ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళు ఏంటి ఉద్యోగం చేస్తున్నారు దే ఆర్ ఇన్ గుడ్ గుడ్ పొజిషన్స్ కదా ఇప్పుడు మీరు వచ్చినప్పటికీ యూ షుడ్ బికమ్ ఈవెన్ మోర్ బెటర్ దెన్ దిస్ జనరేషన్ రైట్ యూ షుడ్ రీచ్ ఈవెన్ మోర్ బెటర్ హైట్స్ ఇన్ లైఫ్ నాతో నా బ్యాచ్ లో జడ్జ్ అయిన వాళ్ళలో అందరికన్నా యంగెస్ట్ జడ్జ్ ఇప్పుడు మేడం అన్నారు కదా నేను చాలా యంగ్ అని నాట్ టెల్ మై ఏజ్ దో అలానే ఉండని యంగ్ అని ఓకేనా నా బ్యాచ్ లో యంగెస్ట్ జడ్జ్ ఎంత ఏజ్ తెలుసా షీస్ జస్ట్ 23 ఇయర్స్ ఓల్డ్ మనకి ఇలాంటి ఒక స్పెషల్ డే అవసరం లేదు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కదా ఒకరోజు అయినా సంవత్సరం మొత్తం మనల్ని గుర్తు చేసేది కాదు ప్రతిరోజు మనల్ని గుర్తు చేయాలి అవునా కదా అది ఎక్కడి నుంచి మొదలవుతుంది మన ఇంటి నుంచే మొదలవుతుంది రైట్ మీలో ఎంతోమందికి బాధలు ఉంటాయి ఇంట్లో కానీ మనం దాన్ని ఎదుర్కోవాలి బయటకు రావాలి అయితేనే మన ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది మీరు ఒకరు ధైర్యం చేస్తే మన వెనకాల 10 మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకొని బయటికి వస్తారేమో కదా యాక్చువల్లీ మన హిస్టరీని చూస్తే ఆడవాళ్ళు ఎప్పుడు అంటే ఆడవాళ్ళు అనేది ఒక చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉండే ఒకప్పుడు మనము వార్స్కి వెళ్ళేవాళ్ళము యుద్ధం తెలుసు కదా యుద్ధాలకి వెళ్ళేవాళ్ళము అన్ని ఫీల్డ్స్లో మనం కాంకర్ చేసి ఉన్నాము ఒకప్పుడు ఆడవాళ్ళ డామినేటెడ్ సొసైటీలో మనం ఉంటుండే కానీ యాజ్ అ టైమ్ పాస్డ్ బై మెన్ ఓవర్టుక్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని డామినేట్ చేయడం మొదలైంది కానీ ఇప్పుడు దాంట్లో చాలా చాలా మార్పులు వస్తున్నాయి మనం అన్ని రంగాలలో ఉన్నాము మన కోసం చాలా చట్టాలు ఉన్నాయి మనలో ఎవరికైనా ఏదైనా బాధ ఉంటే మనం కరెక్ట్ అథారిటీ దగ్గర అప్రోచ్ అవ్వాలి భయపడకూడదు ఓకేనా ఈరోజు మన హస్బెండ్ మనకు ఒక దెబ్బ వేసాడులే ఫోన్లే మన నా మొగడే కదా లేదా మీ మొగడే కదా కొట్టినా పర్వాలేదు అని మనం అనుకుంటాం కదా ఈరోజు ఒక్కటే దెబ్బ కొట్టాడేమో కానీ రేపు ఇంకొకసారి వాటి చేస్తేనే కదా దాన్ని మనం ఫస్ట్ డేనే మనకు అని మనము ఫైట్ చేస్తే అది అవ్వదు ఓకేనా మీ అందరికీ అంటే ఆడవాళ్ళకి చాలా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు మనని కాపాడుతాయి ముసలి అంటే అమ్మ నాన్నలు ఉంటారు కదా ఏజ్ ఉన్న వాళ్ళు చూడకపోయినా మనకి చట్టాలు ఉన్నాయి మనకి చట్టాలు ఉన్నాయి చిన్నపిల్లలకి చదివించకపోతే చట్టాలు ఉన్నాయి మనం ఇవన్నీ మనము యూజ్ చేసుకొని మనం అందరం ఇంకా ప్రాస్పర్ అవ్వాలి ఇప్పుడు మనం లేని చోట లేదు ఆడవాళ్ళు లేని చోట
పాల్గొన్నారు. ముల్కాలపల్లిలో మల్లన్న స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. తుర్కపల్లి మండలం ముల్కాలపల్లి మల్లన్న స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో మొదటి రోజు ఒక పొద్దులు, రెండవ రోజు కళ్యాణం, అగ్నిగుండాలు, తర్వాత రేణుక ఎల్లమ్మ పండుగ బోనాలు నిర్వహించనున్నారు. ఈ జాతరలో రెండవ రోజు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ అభిప్ గొంగడి సునీత, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బిర్లా ఐలయ్య, బీజేపీ మహిళా నాయకురాలు బండు శోభారాణి, కాంగ్రెస్ నాయకుడు కల్లూరి రామచంద్రరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగలేదన్న కాంగ్రెస్ నాయకులు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం కలగలేదని రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా అంబర్పేటలోని వి హనుమంతరావు నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో నిరుద్యోగులను, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా పట్టభద్రులకు ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు. కాబట్టి మేధావులు, మార్చి 14 జరిగే ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. గెలిచిన మరుక్షణం అన్ని సమస్యలపై పోరాడి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. మేము రెండు తప్పులు చేసినాం, ఆ చిన్న ఒప్పుకుంటాడో లేదో కానీ చిన్న మొదటి నుంచి కూడా తెలంగాణ కావాలని శాసనసభ్యులతో సంతకాలు చేసి ఫస్ట్ సోనియా గాంధీకి ఇచ్చిన వ్యక్తి చిన్న లేకు గెస్ట్ హౌస్ ఇచ్చాడు. దట్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ డన్ ఎ గుడ్ జాబ్. అదేవిధంగా మరి చిన్నారెడ్డి, అదేవిధంగా మల్లికార్జున్, వీళ్ళందరూ కూడా మూమెంట్ లో పనిచేసిన వాళ్ళందరూ మర్చిపోయి నేను ఒక్కడే తెచ్చిన అంటాడు. మేము చేసిన రెండు పొరపాట్లు ఉన్నాయి. ఒక పొరపాటు ఏంటంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు ఏ కేసీఆర్ ఆల్రెడీ యూ టోల్డ్ డెఫినెట్లీ నేను ఏ దినం తెలంగాణ ఇచ్చిన రోజు నా పార్టీని మర్జి చేస్తానని అన్నాడు. కాబట్టి నువ్వు పార్టీ మర్జి చేస్తేనే బిల్లు పెడతానుంటే వెళ్ళే ఉండకపోతుంది. ఆ ఒక తప్పు. తర్వాత ఏదైతే లోక్సభ నుంచి రాజ్యసభలో లాస్ట్ లో నేను ఎంఏ కాదు ఇద్దరం కొట్లాడి అని అడున్నాడు హోమ్ మినిస్టర్. కాగితాలు గుంజుకోవడానికి ఆంధ్ర టీడీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తే మేము ఆపడం, గట్టిగా మాట్లాడడం తెలంగాణ బిల్ పాస్ అయినాక నేను ఇమీడియట్ గా దిగ్విజయ్ సింగ్ చెప్పిన రాజా సాబ్ ఇమీడియట్ లేకపోతే 5 లక్షల లోపుల అర్థం లెటర్ ఇచ్చిన కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రయత్నములు సఫలం అయిన ఉంటే వచ్చింది. ఈ రెండు సీట్లు మనం గెలిపేయగలిగితే కేసీఆర్ భయపడుతుండే ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బలపడితే నా ప్రగతి భవన్ లోపడడానికి వస్తారనేది ప్రగతి భవన్ ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు. రేపు చిన్న గెలిచిండనుకో 5 రోజుల తర్వాత ఆయన లాయర్స్ మీటింగ్ పెట్టి భాషణ ఇస్తాడు. మొదలు ఎందుకు చెప్పలేదు రే బాబు, ఇదో కొత్త పద్ధతి అయినాయో అడు బిట్టు సీను అంట సంపినోడు. నేను పోయినా ప్రాంతానికి పోయినా స్పాట్ చూసినా తల్లిదండ్రులను కలిసి కావాల తల్లిదండ్రులను కలిసిన లాయర్ కానీ సంపినోడు జిందాబాద్ అన్నారు బాబు. బిట్టు సీను ఇక రేపటి నుంచి ఎవరు చంపుతాను జిందాబాద్ దాన్ని కూడా ఖండిస్తలేడు కేసీఆర్. నీ పార్టీ వాడే కదా ఇప్పటిదానికా ఖండించలే. అదే మన శ్రీనివాస్ గౌడ్ అని మంత్రి ఉన్నాడు, ఆయన తండ్రి చచ్చిపోయాడు 11 రోజులు పోయిట ఏం టైం దొరికిందిరా భయ 11 రోజులు అవ్వతావు దండం పెడతావు కానీ అమాయక జ్యుడిషియరీ ప్రజల పక్షాన కొట్లాడే లాయర్ ఆలు మొగలు ఇద్దరు తప్పిస్తుంది. బొబ్బర్ మొండలు కోసం కత్తులతో కొట్టిండ్రా బాబు. ఇలాంటి దుర్మార్గం నేనైతే చూడలేదు. ఇది సమయం, ఇప్పుడు దీన్ని మనం వాడుకోవాలి. చిన్న ఎలక్షన్ క్వశ్చన్ కాదు, మార్పు క్వశ్చన్. ఇది మార్పు రావాలి, మార్పు. ఇప్పుడు చిన్న గాని అటు రాహుల్ నాయక్ గాని మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం చూడు కోపం మీద తింటే అది చూస్తే కూడా అంటాం సమయం రాగానే పనిచేస్తామా లేదా. ఇప్పుడు సమయం వచ్చింది, మనకు ఆపర్చునిటీ ఇచ్చిండు ఎవరు, సోనియా గాంధీ ఇచ్చింది,
ఒక అగ్ర కులాల వారిని ఒక పేదవారికి ఇద్దరు గెలిపించే బాధ్యత మన పైన. నాలుగు రోజులు కష్టపడుతున్నా బాబు, ఫ్యూచరే మనది. ఇంటింటి ఓండి పెద్ద అవసరం లేదు. గ్రాడ్యుయేట్ దగ్గర పోయి రెండు సార్లు కలిస్తే వాడు గ్యారెంటీ ఇస్తాడు. ఆయన ఇంటికి పోవాలి, దయచేసి ఇంటికి పోవాలి. నమస్కారం ఉంటుంది, డాక్టర్ ఉంటే డాక్టర్, లాయర్ ఉంటే లాయర్, ఇంజనీర్ ఉంటే ఇంజనీర్, దండం పెట్టింది అనుకో. అదే పలానా నర్సింగ్లో వచ్చినా దండం పెట్టినప్పుడు చేసేద్దాం బాబు, చిన్న మంచి చూడాలి ఆలోచన వస్తుంది. మనం టైం ఎంత ఉన్నది, ఇలా 9 అయిపోయింది, ఇక అయిపోయాయి 10, 11, 12, 13 మీరు తయారీ చేయాలి, టేబుల్ వేయాలి, కుర్చీ వేయాలి. 26 నెలలు 3016 78416 రూపాయలు మా బ్యాంక్ అకౌంట్లో వేయండి, దాని తర్వాతనే ఓటు వేయడానికి బయటికి రండి అనే మాట ప్రతి ఒక్క యువకుడు నిరుద్యోగి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకనే ఇన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత, ఇంతమంది లక్షలాది మంది నిరుద్యోగ యువకులను కలుసుకున్న తర్వాత నేను నిర్ణయించుకుంది ఏమంటే, వీళ్ళ భవిష్యత్తు బాగు చేయాలంటే కేసీఆర్కి ఏదైనా ఒక గట్టి అల్టిమేటివ్ ఇవ్వకపోతే మాత్రం ఈ ఉద్యోగాలు భర్తీ కావు, నిరుద్యోగ భర్తీ రాదు. అందుకని రేపు వీళ్ళందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం కనుక నాకు వస్తే 17వ తారీఖు నాడు కౌంటింగ్ ఉంది, 18 నాడే ఒక వినతి పత్రం రాసుకొని కేసీఆర్ గారిని కలిసి ఆయన లోపలికి రాణిస్తే లోపలికి పోతా, లోపలికి రానివ్వకపోతే ఆ గేట్కే నా వినతి పత్రం అతుకు పెట్టి, అయ్యా నీకు 3 నెలల టైం ఇస్తా ఉన్నా, 191,000 ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తావు చెప్పు, ఎప్పుడు డిఎస్సీ ప్రకటన చేస్తావు, ఎప్పుడు గ్రూప్ 1 ప్రకటన చేస్తావు, ఎప్పుడు గ్రూప్ 2 ప్రకటన చేస్తావు అనేటువంటి, ఎప్పుడు జూనియర్ లెక్చరర్స్ని అపాయింట్ చేస్తావు, ఎప్పుడు సీనియర్ లెక్చరర్స్ని అపాయింట్ చేస్తావు, ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ నీవు ప్రకటించు 3 నెలల లోపల. అవి కనుక నీవు చేయకపోతే నిరుద్యోగ భృతి 78,416 రూపాయలు బాకీ ఉన్నావు, తక్షణమే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెయ్యి, రేపు ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ మొదలవుతుంది, నెలకు 3,015 రూపాయలు నీవు వెయ్యి, లేకపోతే నీ ప్రగతి భవన్ ముందే నా ప్రాణం పోయినా సరే నేను ఆమరణ నిరాహారం చేస్తానని నోటీసు నేను వారికి ఇవ్వబోతున్నా. అదే మాదిరిగా టీచర్లకు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కానీ, అదే మాదిరి న్యాయవాదులకు కానీ, అదే తర్వాత విశ్రామ ఉద్యోగస్తులకు కానీ, వాళ్ళ రావాల్సినటువంటి ఫిట్మెంట్ కానీ, బీఆర్సీ కానీ, లేకపోతే ఈ సిపిఎస్ విధానం రద్దు కానీ, టీఏలు కానీ, వాళ్ళ ప్రమోషన్స్ కానీ, వాళ్ళ పోస్టింగ్లు కానీ, ఇవన్నీ బాగా ఉన్నాయి. వాటన్నింటినీ కౌన్సిల్లో చర్చించి సంబంధిత మంత్రి కానీ అధికారికి రిప్రజెంట్ చేసి ఆ సమస్యలను తీర్చడానికి మేము న్యాయంగా వారికి చెప్తే పని కాకపోతే పోరాటాన్ని కూడా ఏమాత్రం వెనకాడకుండా ఇంత పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అండగా ఉంది కాబట్టి వారందరి సహకారం తీసుకొని తప్పకుండా పోరాటం చేస్తామని హనుమంతరావు గారి వారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా రాజకీయ జీవితాన్ని ఓ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మొదలుపెట్టి ఇవాళ ఈ స్థాయి వరకు ఎదగడం జరిగింది. ఈరోజు వారింట్లోనే, ఈరోజు అంబర్పేటలో వారింట్లోనే ఈ సమావేశం జరుపుకొని అంబర్పేట నుంచి దాదాపుగా 13,000 ఓట్లు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, నమోదైనాయి. అత్యధికమైన ఓట్లు ఈరోజు వారి ఆధ్వర్యంలో పొందుతామనేటువంటి నమ్మకం ఇక్కడ ఉండే నాయకులందరూ, లక్ష్మణ్ యాదవ్ గారు కానీ, జ్ఞానేశ్వర్ గారు కానీ, దాని తర్వాత మన శ్రీకాంత్ గౌడ్ గారు కానీ, మిగతా పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ప్రయత్నం జరుగుతుందని మా అందరి ఆశ 4, రేపు 4 పూర్తి చేసుకుంటే 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకు ఈ మాస్ కంటాక్ట్ ప్రోగ్రాం పూర్తవుతుంది, ఎన్నికల ప్రచారం పూర్తవుతుంది అనేటువంటి మాట నేను మనిపిస్తున్నాను. చాలా మంచి స్పందన ఉంది. దానికి ప్రధాన కారణం ఇలా అధికారంలో ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాలుగా ఎవరైతే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఇలా ఓటర్స్గా ఉన్నారో, నిరుద్యోగ యువకులు కానీ, టీచర్స్ కానీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ, న్యాయవాదులు కానీ, విశ్రాంత ఉద్యోగస్తులు కానీ, మాకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు అనేటువంటి భావన చాలా గొప్పగా ఉంది వాళ్ళలో. ముఖ్యంగా నిరుద్యోగ యువకులు, లక్షలాది మంది డిగ్రీ చేత పట్టుకుని ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లలో పేరు నమోదు చేసుకున్నారు. 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ గారు అపాయింట్ చేసిన పేరు విజన్ కమిషనే విశ్వాల్ గారి ఆధ్వర్యంలో రిపోర్ట్ సబ్మిట్ చేసి అన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్న
ఇన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేరు నమోదు చేసుకొని ఎదురు చూస్తున్నా ఇలా నింపడం లేదు అనేటువంటి వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉంది. అదే కాకుండా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమనే ఉద్దేశంతో 2018 ఎన్నికల కన్నా ముందు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కి నెలకు 3,000 రూపాయలు. చేగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ పాలక వర్గం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ మసూల శ్రీనివాస్, ఎంపీడీఓ రమాదేవి హాజరయ్యారు. అనంతరం ఎంపీడీఓ రమాదేవిని రామాయంపేట ఇన్ఛార్జ్ సిడిపిఓ సువర్ణ, ఈఓ రాణి, ఉప సర్పంచ్ సురేఖ, వార్డు సభ్యులను, అంగన్వాడీ ఆశా వర్కర్లను, మహిళా సఫాయి కార్మికులను శాల్వలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీ మసూల శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా సర్పంచ్ మంచికర్ల శ్రీనివాస్ గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో వార్డు సభ్యులను అధికారులను సన్మానించడం ఎంతో సంతోషం అని వారు అన్నారు. స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని వారు అన్నారు. కుటుంబ పోషణలో కానీ సమాజంలో కానీ స్త్రీ పాత్ర ముఖ్యమని వారు కొనియాడారు. స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా దివి నుంచి భూమి వరకు ఎదిగారని, అన్ని రంగాల్లో స్త్రీలు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. ఈ సందర్భంగా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని, స్త్రీ లేనిది సృష్టి లేదని, స్త్రీలు రాజకీయంగా ఉన్నత పదవులు అధిష్ఠించారని, రాణి రుద్రమాదేవి, ఇందిరాగాంధీ ఎందరో మహిళల అత్యున్నత పదవుల్లో కొనసాగారని ఈ సందర్భంగా అన్నారు. మహిళా దినోత్సవం గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో సర్పంచ్ గా నా చేతుల మీదుగా మహిళా దినోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం మహిళా దినోత్సవం సందర్భంగా కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది స్వామి లింగం, స్వామి సభ్యులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమెన్స్ డేనే కావాలి, ఒక రోజు ఉంటే ఏముంటది, ఆ ఒక రోజు గౌరవిస్తారు, మిగతా రోజు వదిలేస్తారు. కాబట్టి ఒక రోజు అని అనుకోవాలండి సార్, ప్రతిరోజు మహిళా దినోత్సవం లాగానే మహిళలకు అంటే చెల్లిగా, తల్లిగా, అక్కగా, ఇంకా ఎన్నో పాత్రలు పోషించేది మహిళ. అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహిళ లేకపోతే ఈ సృష్టి లేదు, సృష్టి లేకపోతే ఈ మానవులే లేరు. కాబట్టి మహిళకు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని, ఆ గౌరవాన్ని ఎప్పుడు ఈ సమాజంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కుటుంబంలో చూసినట్టయితే మహిళకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎవరికి లేదు, ఉందా? ఎప్పుడైనా ఆడవాళ్ళు పిల్లలు ఉంటే సాధగలుగుతారు, వాళ్ళను మంచి మార్గంలో నడిపించగలుగుతారు. కానీ ఒకరికొకరు తోడు అవసరము. కానీ ఆడవాళ్ళ పాత్ర అనేది చాలా అమోఘమైనది, అత్యున్నతమైనది. ఎందుకంటే వ్యవసాయం చేసినాం అనుకోండి, ఎవరు చేస్తారు వ్యవసాయం పనులు? 80% పనులు మహిళ చేస్తుంది, అవునా కదా? నాటేసేది మహిళనే, కలుపు తీసేది మహిళనే, కోసేది మహిళనే, ఆరబెట్టేది మహిళనే, భద్రపరిచేది మహిళనే, అమ్ముకొచ్చేది ఎవరు? మగవాళ్ళు. అంటే దానిలో ఎంత శాతం పనిచేస్తున్నారు వాళ్ళు? 20% పనిచేస్తారు, 80% మహిళలు చేస్తారు కదా. అదే కుటుంబ పాలనకు వస్తే పిల్లోడు ప్రయోజకుడు అయింది అనుకోండి, అప్పుడు ఎవరి పేరు చెప్తారు బయట? తండ్రి పేరు చెప్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, తల్లి పేరు కూడా ఉండాలని ఏదో ఒకటి ఉంది. కానీ పిల్లలను కని పోషించి పోషణ చేసి మంచి మార్గంలో నడిపించేది ఎవరు? తల్లి. అంటే తండ్రిది కూడా చాలా పాత్ర ఉంటుంది, లేదని నేను చెప్పట్లేదు. కాకపోతే మహిళలకు ఉన్నటువంటి అది స్థానం అది. కాబట్టి ఎప్పుడు కూడా మహిళలను గౌరవించాలని కోరుకుంటూ, మార్చి 8 మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనే ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళను గౌరవించి, చిన్నగా గౌరవించిన కానీ, ఎందుకంటే ఎక్కడనైతే మాతృమూర్తులు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారనే ఒక ఉద్దేశంతో, ఇంకోటి మన మహిళలు ప్రతి భాగంలోనూ పురుషులతోటి సమానంగా ఎక్కడ ఉన్నా మన భూమి నుండి ఆకాశం వరకు ఏ అయితే కార్యక్రమంలో ప్రతి దాంట్లో వాళ్ళు సగ భాగంగా ప్రతి దాంట్లో ఉంటున్నారు. ఏది మగవాళ్ళకు తీసివేయకుండా కూడా మన బిజినెస్ లో కానీ, డాక్టర్లో కానీ, లాయర్లలో కానీ, తర్వాత రాజకీయంలో కానీ, అన్ని విధాలుగా స్త్రీలు ప్రతి విషయంలోనూ మగవాళ్ళకు సమానంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ చేతుల కాళ్ళ మీద ఖచ్చితంగా ఏ లేకుండా కూడా మేము కూడా ఆధారంగా ఉండి నలుగురిని నడుపుతాము. మేము సమాజంలో కూడా
అన్ని విధాలుగా ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మమకమై చాలా ఉద్దేశంతో చాలా ఉన్నారు. ఇంకోటి ప్రతి విజయం వెనుక కూడా స్త్రీ అనే ఒక మాతృమూర్తి ఒక ఒక విషయం ఉంటుంది ఖచ్చితంగా. అదే విధంగా మన ఇప్పుడు పూర్వకాలం చేసుకుంటే మన రాణి రుద్రమదేవి గాని ఇటువంటి ఎంతో మన ఇందిరాగాంధీ గాని ఎంతో మంది చాలా మంది కూడా వాళ్ళ యొక్క పేర్లు చరిత్రలోకి ఎక్కినవి. ఎందుకంటే వాళ్ళు కూడా అదే సమయంలో కూడా స్త్రీలు మేము మగవాళ్ళతో సమరం అనే ఉద్దేశంతో రాజకీయంలోని అంతరిక్ష లోకదానంలోని తెలియజేస్తున్నాను. మరి అన్ని రంగాల్లో కూడా మేడం చెప్పినట్టు మరి అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రాధాన్యత ఉంది. మరి దాన్ని మీరు గుర్తించి ముందుకు పోయినట్టయి మీరు దాన్ని నిరూపించి దాన్ని మన సమాజంలో ముందుకు తీసుకొస్తే మరి మేడం మీరు అడగడం కాదు మీ యొక్క సామర్థ్యతను మీ యొక్క స్వభావాన్ని జనంలో తీసుకెళ్లి ప్రజల్లో తీసుకెళ్లినప్పుడు ఆ యొక్క గవర్నమెంటే మీరు కోరినట్టుగా ఖచ్చితంగా ఇస్తుంది. మా సురేందర్ అన్న చెప్పినట్టు మరిన్ని అప్డేట్స్ కోసం అనుక్షణం చూస్తూనే ఉండండి TR9 టీవీ. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్